హలో ఫుడీస్, వెల్కమ్ టు నిఖిలా డైరీస్. అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను, మీరు సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేస్తారో చూద్దాం. అసలు ఫస్ట్ టైం కూడా చేసేవాళ్ళు నేను చెప్పినట్టు చేయండి, కన్ఫామ్గా సూపర్గా వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. మీరు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి నెవర్ అస్సలు కొనుక్కోరు, మీరు ఇంట్లోనే చేసి తింటారు, అంత సూపర్గా ఉంటుంది. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంత ఎమ్మీ రెసిపీని ఎలా చేస్తారో చూద్దాం. అందుకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? దీనికి ఫిష్ ఫ్రై పీస్ బిర్యానీకి ముందుగా మనం ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. మీరు మార్కెట్ నుంచి ఫిష్ తెచ్చుకొని కట్ చేయించి శుభ్రంగా కడిగి పెట్టేసాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ట్యూమరిక్ పౌడర్ అంటే పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆర్ 1 or 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసి ఆ మిక్సర్ని మొత్తం బాగా చక్కగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల ప్రతి ఒక్క చేప ముక్కకి పట్టిద్ది, లేదంటే మనం చేప ముక్కలేసి వాటిపైన పౌడర్స్ వేస్తే అన్నీ కలవ్వు అన్నమాట. సో అందుకే ముందుగా ఇలా మిక్స్ చేసి పెట్టుకుందాం మనం. చూసారు కదా, చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిష్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ ఒక్కొక్క పీస్ తీసుకొని ఈ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మొత్తాన్ని ఫిష్కి పట్టించేయండి. ఇలా ఫిష్ మ్యారినేట్ చేసుకొని మనం ఫ్రై చేయడం వల్ల సూపర్గా ఉంటుంది. ఇది నేను ఫిష్ ఫ్రై పీస్ బిర్యానీ ఎప్పుడైతే మీరు చేయాలనుకుంటారో ఆ ముందు రోజు నైట్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. దగ్గర టైం లేకపోతే 1 అవర్ ముందైనా ఇలా మ్యారినేట్ చేసి పెట్టేయండి. సూపర్గా ఉంటుంది ఇలా ఫ్రై చేస్తే మ్యారినేషన్ చేసి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేయండి. ఇప్పుడు బిర్యానీకి మనం బాస్మతి బియ్యం నానబెట్టుకుందాం. నేను చూపించాను కదా ఆ గ్లాస్తో, నేను 3 గ్లాసెస్ కడిగేసి నానబెట్టాను. బిర్యానీ చేసే ముందు ఇలా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఫిష్ని ఫ్రై చేసుకోవడానికి పాన్ పెట్టేసి 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేయడానికి, ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది, నో ప్రాబ్లం. మనం ఎప్పుడో ఒకసారే కదా ఇలా చేసుకొని తినేది, మంచిగా చేసుకొని తిందాం, ఓకేనా? నార్మల్గా ఫిష్ ఫ్రై అంటే అందరు ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తారు. ఇక్కడ డీప్ ఫ్రై అవసరం లేదు, మనం షాలో ఫ్రైతోనే నీట్గా ఫ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్, ఫిష్ ఫ్రై ఆయిల్ దేనికి పనికిరాదు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, మినిమం 1 అవర్ ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకోండి. ఆ ఒక్కొక్క పీస్ని వేసేసి మీడియం ఫ్లేమ్ మీద 5 to 6 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేయండి. చూసారు కదా, 5 to 6 మినిట్స్ తర్వాత వన్ సైడ్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసుకోండి. టర్న్ చేసేటప్పుడు నిదానంగా టర్న్ చేయండి, లేకపోతే ఫిష్ అనేది ఇరిగిపోతుంది, ఓకేనా? నిదానంగా టర్న్ చేయండి, ఓ హడావిడిగా చేయకండి. చూసారు కదా, ఒక సైడ్ బాగా ఎర్రగా కుక్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా సేమ్ అంతే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 5 to 6 మినిట్స్ ఫ్రై చేయండి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిందో లేదో సెకండ్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని తీసేసుకోండి. అలా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఫ్రై పీసెస్ ఎన్ని పీసెస్ వస్తే, మీకు 6 ఉన్నాయా 7 ఉన్నాయా, ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ ఇలాగే 2 సైడ్స్ చక్కగా ఫ్రై చేసి పెట్టుకోండి. ఒక్కసారి ఆయిల్ వేస్తే చాలు, ఆయిలే మనకి సరిపోతుంది, ఓకేనా? ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మ్యాక్సిమం నాన్ స్టిక్ ప్యాన్సే యూస్ చేయండి. అలా యూస్ అవి అయితేనే అతుక్కోకుండా ఉంటాయి మనకి. సో ఇప్పుడు అలా ఫిష్ అన్నీ మొత్తం ఫ్రై అయిపోయినాయి. సేమ్ అదే పాన్లో మనం ఇప్పుడు బిర్యానీ వేసుకుందాం. ఆయిల్లోనే చేస్తే మనకు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్స్ ఘీ వేయండి, ఆర్ బటర్ అన్న వేయండి. బిర్యానీలో నెయ్యి వేస్తే అబ్బా ఆ రుచే వేరు. సో అందుకే నెయ్యి వేయడానికే ప్రయత్నించండి, లేకపోతే బటర్ ఉన్న అన్సాల్టెడ్ బటర్ అదైనా వేయండి. కొంచెం ఆ నెయ్యి వేడైనాక బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, స్టార్ అనాస, షాజీరా, యాలుక్కాయలు, చెక్క మొగ్గ, ఇవన్నీ వేసేసి 2 మినిట్స్ రోస్ట్ చేయండి. చూసారు కదా, చక్కగా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం 2 ఆనియన్స్ తీసుకొని పొడవుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
ఆనియన్స్ చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేస్తే ఆ టేస్టే వేరే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా కొంచెం పచ్చివాసన పోయినాక, ఇప్పుడు మిర్చి ఉంది కదా అది మిడిల్కి కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేయండి. అవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాక టమాటాస్ ఒక టమాటా తీసుకొని చక్కగా మగ్గించండి. ఇవన్నీ మనం గ్రేవీ కోసం చేస్తున్నాం. అవి కూడా మగ్గినాక 1 స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. మీకు బిర్యానీ స్పైసీ కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ పెంచి వేసుకోండి. అండ్ మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని కొంచెం అవి కూడా సాల్ట్ చేయండి. చూసారు కదా అవి మంచిగా సాల్ట్ అయిపోయినాయి, అంటే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకొని కిలక్ కొట్టి అందులో వేయండి. పెరుగు వేసేటప్పుడు మాత్రం మర్చిపోకండి, స్టవ్ అనేది ఆపేసండి, లేకపోతే లోలో అన్న పెట్టండి, లేకపోతే పెరుగు ఇరిగిపోయే అవకాశం ఉండేది, మన బిర్యానీ టేస్ట్ అంతా పోయేది. సో స్టవ్ ఆపేసాయండి మ్యాక్సిమం. అలాగా పెరుగు మాత్రం గ్రేవీలో కలిసిపోయినాక, ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే బాస్మతి బియ్యం తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్, ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ చప్పున యాడ్ చేసుకోండి. మనం 3 గ్లాసెస్ బాస్మతి రైస్ యాడ్ చేసాం కాబట్టి 3 గ్లాసెస్ ప్లస్ 3 హాఫ్ గ్లాసెస్ అంటే మ్యాక్సిమం 5.5 గ్లాసెస్ వరకు మనకు వాటర్ పడుతుంది. వేసేసుకోండి, ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి 1 కి 1.5 గ్లాస్ సరిపోతుంది. లేదు అప్పటికప్పుడు నానబెట్టుకోలేదంటే 1 కి 2 గ్లాసెస్ చప్పున వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా చక్కగా అలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ రోయిలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ముందుగా మన నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ దావత్ బాస్మతి రైస్ యూజ్ చేశాను, చాలా బాగుంటుంది దావత్, మీరు ఒకసారి ట్రై చేయండి. అవి రైస్ మొత్తం యాడ్ చేసి ఒకసారి కలిపేసేయండి. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, ఇప్పుడే సరిపోతే మీరు వేసుకోండి. అలా రైస్ మొత్తం కలిపేసినాక మనం ముందు ఫిష్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ 5 పీసెస్ కూడా వాటి మీద అలా పెట్టేయండి. కొంచెం కుక్ అయ్యి ఆ ఫ్లేవర్ రైస్లోకి వెళ్ళి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పైన కొంచెం కొరియాండర్ లీవ్స్ ఉంటాయి కదా, అవి పుదీనా కూడా వేసేయండి. వేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, లో ఫ్లేమ్లో ఒక 6 టు 8 మినిట్స్ పెడితే చూసారా కుక్ చేయండి. అసలు తర్వాత 6 మినిట్స్ తర్వాత కుక్ చేస్తే రైస్ మంచిగా కుక్ అయ్యి పొడి పొడిగా ఉంది, ఎక్కడ మెతుకు మెతుకు అద్దుకోలేదు, మొత్తం కుక్ అయిపోయింది. అలా కుక్ ఆపేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేసుకొని తినండి. ఆ గ్రేవీ, ఆ ఫిష్కున్న గ్రేవీ అంతా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా మొత్తం అసలు రైస్ కూడా ఎక్కడ అంటుకోకుండా చక్కగా అవుతుంది, చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్లోనే ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి కూడా షేర్ చేయండి. సో చూసారు కదా బిర్యానీ చూస్తుంటేనే అసలు ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అన్నంత డెలిషియస్గా ఎమ్మీగా నాకైతే ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి చేసుకొని తినాలి అని వస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.